ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లాకు లేదా ఒక మున్సిపాలిటీకి పరిమితం కాకుండా కులము మతము పార్టీలు చూడకుండా అందరూ కూడా మద్దతు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. దాని ఫలితమే ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఘన విజయం సాధించడానికి కారణమని చెప్పి చెప్పక తప్పదు. వారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గ్రామాలలో ఏర్పరిచిన సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ మరి విలేజ్ క్లినిక్స్ కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామానికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఇవన్నీ కూడా చేయడం వల్లే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూడడం వల్లే ఈరోజు ఈ ఫలితాలు సాధ్యమైనాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సర్పంచులు ఎన్నికలు జరిగినప్పుడు వారు ఏం మాట్లాడలేదు, అయిపోయిన తర్వాత అంతా మోసం ఇది దొంగ ఓట్లు వేసుకున్నారు అని చెప్పారు. కుప్పంలో మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో చూశారు ఏ విధంగా వారు దౌర్జన్యకాండ చేశారు. ఒక హై స్కూల్ని అయితే మొత్తం కూడా ధ్వంసం చేశారు, విజయవాణి హై స్కూల్ అని. అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. మరి ఎన్నో రకాల దౌర్జన్యకాండ అంతా కూడా గతంలో వారు సాగిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అడ్డుకునే విధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈరోజు వారు పరాజయం పాలు అవడమే కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో 89 స్థానాల్లో 75 దాకా మనం గెలవడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలు జెడ్పీటీసీలు గెలవడం జరిగింది. అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడంటే ఇదంతా కూడా మేమేదో మ్యానిపులేట్ చేసుకున్నామంటారు. దీనికి తోడు వారే కోర్టుకు వెళ్ళి హైకోర్టులో ఒక అనుమతి తెచ్చుకున్నాడు, ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలా, కౌంటింగ్ అంతా కూడా రికార్డింగ్ చేయాలా, అదంతా కూడా మండే నాటికి హైకోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి. మాకు కూడా చాలా సంతోషం ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంకా వారు ఏది కూడా మాట్లాడలేరు. ప్రజలందరూ కూడా చీకొట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇంకా కుప్పం గురించి మాట్లాడతారని నేను అనుకోను. మరీ ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది కాదు. ఆ రోజు రామారావు తెలుగుదేశం పార్టీ పెడితే మా మామ మీదే నేను పోటీ చేస్తానని చెప్పి చెప్పిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. మీకు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన పార్టీని పెరుక్కొని ఆయన పదవిచ్యుతుని చేసి ఆయన ప్రాణం పోయేదానికి కారణభూతులై మరి ఈరోజు ఆ పార్టీని పూర్తిగా జీరోకి తెచ్చి నీ నియోజకవర్గంలోనే నీకు పార్టీ మూలాలు లేకుండా చేసుకొని ఇంకా నువ్వు ఆ పార్టీ హెడ్గా ఉండేది చాలా అసందర్భంగా ఉంటుంది. తప్పనిసరిగా నువ్వు తప్పుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఇస్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు. ఇంకా ఎక్కువ బాధ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. మరి నా కుమారుడు చూస్తే ఎమ్మెల్యేగానే ఓడిపోయాడు. నా కుమారుడికి ఇద్దరికి కూడా మంగళగిరిలో ఓట్లున్నా కూడా అలాంటి చోట ఓట్లు వేసుకుని కూడా మేము గెలవలేకపోయాము. మరి ఇన్ని బాధలన్నీ కూడా చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి 72 సంవత్సరాల వయసు కూడా వచ్చింది. తక్షణమే ఆయన హైదరాబాద్కే పరిమితం అయిపోయి బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. లేదా రాజకీయాల్లో కొనసాగుతాను, నాకు సిగ్గు ఎగ్గు ఏమీ లేదు, నేను ఏదైతే కుప్పంలో ఆయన నన్ను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఏ విధంగా దుర్భాషలు ఆడాడో మీరంతా కూడా మీడియాలో చూసుంటారు. మేము సంస్కారం ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను 17వ తేదీ మాట్లాడతాను మీడియాలో అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను తప్ప మరి వాళ్ళ కుమారుడు ఇంకా దారుణంగా వాడు పెద్దిరెడ్డి గాడు, మా నాయన అయితే సాఫ్ట్, నేను చాలా పెద్ద రౌడీ నేను చెప్పి కూడా మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో వచ్చాయి. మరి ఈరోజు ఆయన రౌడీనా లేకపోతే వాళ్ళ నాయన రౌడీనా వాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళ నాకు అవసరం లేదు. కానీ ప్రజలు మిమ్మల్ని కుప్పంలో తిరస్కరించారు పూర్తి స్థాయిలో. 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కానీ మండల ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో ఓడించారు. మరి ఇలాంటప్పుడు మీ ఓటమిని అంగీకరించి మీరు రాజకీయాల నుంచి వైదొలిగితే మేము సంతోషిస్తాం. లేదా వైదల్యకుండా నేను దాన్ని పట్టుకొని ఏలాడతాను, మా పార్టీ వాళ్ళందరూ కూడా నాకే మద్దతు ఇస్తారు అంటే అది మీ ఇష్టం, మేమేం కూడా చెప్పదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నాను, నీవు కానీ నీ సుపుత్రుడు కానీ లేదా నీ అనుంగనుంగు అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కానీ మా గురించి అనరాని మాటలు కానీ చెడ్డ మాటలు కానీ మాట్లాడితే దానికి ఏ విధంగా స్పందిస్తానో అది నీకే తెలుస్తుందని చెప్పి చంద్రబాబుకి మాత్రం వార్నింగ్ ఇస్తూ ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో ఆయన కుప్పంలో పోటీ చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఇంకా ఎందుకు పోటీ చేస్తాడు, చేస్తే ఆ రోజు కూడా మంచి నిర్ణయం చేస్తాము, ఎవరు కంటెస్ట్ చేయాలనేది కూడా అప్పుడు చెప్తాము. చంద్రబాబు మాట్లాడుతూ మీరు కుప్పం వస్తే నేను మంగళగిరి వస్తాను తెలుసుకుందాం అని చెప్పేసి కూడా లోకేష్ చంద్రబాబు కూడా మన మీడియా సమావేశం. నాకేం పని మంగళగిరిలో, నాకేం పని లేదు మంగళగిరిలో. 2.5 ఏళ్ళలో ఏం పీకారు, ఈ ప్రభుత్వం ఎందుకు ఓట్ వేయాలని చెప్పి లోకేష్ ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు సార్. ఆయన లాంగ్వేజ్ని మనం రిపీట్ చేస్తే మన పెద్దతనం కూడా తగ్గిపోతుంది. ఏ విధంగా దాన్ని తీసుకున్నారు, ఈ రెండు చెంపలకు వాయించారు. రెండు చెంపలు వాయించేదే కాకుండా తిరిగి మా ఊరికి రావద్దు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఏం మాట్లాడతారు వాళ్ళు. నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు రండి, పొంగనూరులో నా మీద పోటీ చేయండి, నీతో గెలిచినా ఓడినా మాకు పేరు బాగుంటుంది అని చెప్పి నేను ఇప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన వస్తాడేమో ముందు ఒకసారి అడగండి మీరు ఎక్కడైనా ప్రెస్ కాన్ఫరెన్సింగ్. అది నాకు తెలియదు, నేను లేను కదా పోలింగ్ రోజు నేను లేను కదా. మీకు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వారు పలాని వ్యక్తి దొంగ ఓటేశాడని ఎవరైనా అడ్డుకున్నారా? ప్రతి బూత్లో కూడా ఏజెంట్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, ఎక్కడా కూడా ఏ కంప్లైంట్ కూడా రాలేదు, దొంగ ఓట్లు వేశారు అని చెప్పి ఎవరిని కూడా మాట్లాడలేదు. మరి మీకెట్లా తెలిసిందో నాకు అర్థం కాదు, తెలుగుదేశం వారే కంప్లైంట్ చేయలేదు, మరి మీరు ఎట్లా అడుగుతా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయనకు తెలుసు కదా రిజల్ట్, ఏ రోజైతే మేము ఆ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో వచ్చే రిజల్ట్ కూడా ఆయనకు తెలుసు, మరి ఏదో ఒక సాకే ఎత్తుకోవాలి కదా ఓడిపోయేదానికి. మంత్రులందరూ ఎవరు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందజేసిన తర్వాత డబ్బులు పంచే కర్మ మాకేం పెట్టింది, మీ వాళ్ళే ఇచ్చారు ఇంకా ఎక్కువగా. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు, గెలిచిన వాడే నాయకుడు, ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడాడా చూడాలంతే. 1989 నుండి అవి చెప్తే మళ్ళీ రేపు ఎలక్షన్లో నా మీద ప్రయోగిస్తాడు కదమ్మా. 1989 నుండి ఇప్పుడు ఎదుర్కాని చేదు అనుభవం చంద్రబాబుకి ఇప్పుడు ఎందుకు ఎదురైంది అనుకుంటా. చేదు అనుభవం ఏం కాదు, మేమెప్పుడు అంత విధంగా తీసుకోలేదు కదా, ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి తెలుస్తుంది. కాలేజీలో కూడా ఆయన మాకు సీనియర్గా ఉన్నా కూడా నేను ఆ రోజు ఆయన ఒక గ్రూప్ లీడర్, నేను ఒక గ్రూప్ లీడరు, మరి ఆ రోజు కూడా నేను యునానిమస్గా యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యాను, పోటీ కూడా పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు అడగండి. అది మామూలుగా అయితే 6 months లోపల ఒకసారి సమావేశం నిర్వహించాలని పెడుతూ ఉన్నాము, మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఈ కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఎన్నికైన తర్వాత మళ్ళీ రెగ్యులర్ సమావేశాలు నిర్వహిస్తాం తొందరలోనే నెక్స్ట్ మంత్. రోడ్ల సమస్యలు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వానలు ఎక్కువ పడినాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి, కరెక్టే. చంద్రబాబు ఇప్పుడు అన్ని రోడ్లు బాగున్నాయి, ఎప్పుడు వర్షాలు పడవు కాబట్టి అది ఉండదు. ఇప్పుడు అన్నీ కూడా మేము యుద్ధ ప్రాతిపదికన పంచాయతీరాజ్ కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించిన రోడ్లు కానీ వచ్చే మాన్సూన్ లోపల అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. టేక్ ఇట్ గ్రాంటెడ్.